చాలా హైట్ లో వచ్చిందండి పరుపు అయితేని బాగుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి మా టికెట్లు ఎలా దొల్లేస్తున్నారు అప్పుడే బాగుంది పరుపు అయితే చాలా బాగుంది ఏ సిగ్గుపడుతున్నావా నువ్వు వద్దురా చాలా బాగుందంటండి అదిగోండి ఇద్దరు అయితే పడుకున్నారు నిజంగా బాగుందా ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ 8 ఇంచెస్ పరుపు అవడం వల్ల మనకి కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఇది మనకి పొడుగు అయితే 6 వెడల్పు అయితే 4 ఆ అంటే మన 6 అడుగుల కన్నా కొంచెం పొడుగు మంచిది కొంచెం అన్నమాట కాబట్టి స్పెషల్ గా మనం పంపించాం అంటే ఎవరికైనా కూడా అలాగా అలాగే ఏ సైజ్ కావాలో సైజ్ చేసి పంపిస్తారు ఇక్కడ కూర్చుండాను మా వాళ్ళతో పాటు జ్యూస్ అయితే టేస్ట్ చూడు బాగుంది ఎలా ఉందని చెప్పు నాకు టేస్ట్ అయితే హాయ్ అండి నమస్తే విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుంది ముందైతే నేను చూపిస్తాను ఒకటి మీతో విషయం ఒకటి షేర్ చేసుకోవాలి మన ఇంట్లోకి ఒక కొత్త వస్తువు అయితే వచ్చింది అది ఏంటి అనేది మీకు చెప్తాను నేను అయితే ఈలోగా ఏంటంటే రైస్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను రైస్ పెట్టేసుకుని మీకు చూపిస్తాను మళ్ళీని ఇప్పుడు రైస్ అయితే అన్నం వండేస్తున్నానండి ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు చేసుకోవాలి ఈ లోపల నాకు ఇది ఇంటికి వచ్చిందన్నమాట పార్సల్ అయితేనే ఆన్లైన్లో బుక్ చేసింది అయితే ఇంకా సరే వీడియో చేద్దాం మన వాళ్ళకి కూడా చూపిద్దామని అనుకుంటున్నాను దాంతోపాటు మీకు ఇంకొక విషయం చూపించాలి మన టెర్రస్ మీద అంజూర్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చి ఉన్నాయన్నమాట అంజూర్ ఫ్రూట్స్ తోటి నేనైతే జ్యూస్ చేస్తాను నిజంగా వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అసలు మన టెర్రస్ మీద ఇలాగ ఆర్గానిక్గా పండించుకునే ఫ్రూట్స్ తోటి జ్యూస్ అంటే చాలా బాగుంటుందండి రియల్గా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది అంతేకాకుండా ఇవి మనకి మార్కెట్లో కూడా ఈ మధ్య వస్తున్నాయి అంజూర్ ఫ్రూట్స్ అనేవి మీరు బయట తెచ్చుకుని కూడా ఇవి పిల్లలకి అది జ్యూస్ చేసి ఇవ్వచ్చు 5 మినిట్స్లో అయిపోతుంది మనకి అంతేకాకుండా దీంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది ఫ్రూట్ చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ కింద కూడా బయట దొరుకుతూ ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్ అది కాస్ట్ కూడా ఉంటుంది ఎక్కువ మనకి ఫ్రూట్స్ అనుకోండి పచ్చి అయితే ఇంకా మంచిదే కదా నేనైతే ఈ టెర్రస్ మీదే తెచ్చి ఇలాగ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇది మీరు గమనిస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది ఒక ఫ్లవర్లా ఉంటుంది అన్నమాట ఇది నేను ఆల్రెడీ తొక్కతోటే తినేస్తూ ఉంటాము కానీ కొంచెం జ్యూస్ కదా అని చెప్పేసి పైరు మట్టికి తొక్క తీస్తున్నాను అంతే మనకి జ్యూసర్ కూడా చాలా బాగా ఉపయోగపడిందండి ఇలా మనం ఈ తొక్క కూడా చుట్టూ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఈ తొక్కతోటే తినేస్తాను నేనైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి బట్ కానీ ఇంకా జ్యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం తీస్తున్నాను అంతే అంజూర్ ఫ్రూట్స్ వేస్తే నేను 4 పళ్ళు వేసేసుకుంటున్నానండి అలాగే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ తక్కువ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ మట్టికి వేసాను స్పూన్ అండ్ హాఫ్ అంతే అలాగే మనకు దొరుకుతున్నాయి కదా హార్లిక్స్ హార్లిక్స్ మరీ టేస్టీగా చాలా బాగుంటుంది హార్లిక్స్ యాడ్ చేస్తుంటే డైరెక్ట్ నేను 2 ప్యాకెట్లు వేస్తున్నాను ఈసారి 4 పళ్ళు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వాటర్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసి అయితే మనకి జ్యూస్ అయితే అయిపోయింది చిన్న ఇంకా పక్కన పెట్టేస్తాను అసలు నేను తీసుకున్నది ఏంటన్నది మీకు చూపిస్తాను ఆ ప్రోడక్ట్ ఏంటనేది మనం అక్కడికి వెళ్ళిపోదాం నడిచింది మీకు వీడియో స్టార్ట్ చేసింది చెప్తున్నాను ప్రోడక్ట్ ఉంది ఓపెన్ చేయాలి మీకు చూపించాలి అంటున్నాను కదా ఏం లేదండి మనకి వేక్ఫిట్ నుంచి ప్రోడక్ట్ అయితే పంపించాను అన్నమాట నాకు ఆల్రెడీ లేదు కూడా సరే అని నేను కూడా అనుకుంటున్నాను తమ్ముడు కూడా ఆల్రెడీ తీసుకుని 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు బాగుందని చెప్పేసి నాకు వాడు సజెషన్ ఇచ్చాడు అయితే మనకి ప్రోడక్ట్ అయితే వచ్చింది మనకి అందులో కాంటాక్ట్ అయ్యి ప్రోడక్ట్ అయితే పంపించారండి అయితే మనకి నేనైతే వాళ్ళని అడిగింది ఏంటంటే పరుపు అలాగే తలగాళ్ళు దుప్పటి పంపించమన్నాను అవి పంపించాను చూద్దాం అసలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేనైతే ముందు ఇవి ఓపెన్ చేస్తాను ఆల్రెడీ ఓపెన్ చేస్తాం మేము ఒకసారి చూద్దాం అసలు ప్యాకింగ్ ఎలా వచ్చింది అనేది చాలా బాగా పార్సల్ అయితే చేశారండి ఎక్కడికైనా మనకి ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇంటికి అయితే డోర్ డెలివరీ అయితే అవుతుంది ఇప్పుడు వీటిని చూసి చూపిస్తాను మీకు ఇది ఇవైతే చాలా బాగున్నాయండి టిక్కాలు అయితే మనకి చక్కగా
తర్వాత అంటే తల కింద పెట్టుకునే దగ్గర కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. అయితే నేను ఇది రెండు అయితే తీసుకున్నాను, అలాగే బెడ్ షీట్ కూడా చూపిస్తాను. మనం బొక్కలైతే చూడండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి మీకు తెలుస్తుంది తెలుస్తుంది ఫుల్ కాటన్ అన్నమాట. ఇంకా ఇంకా నిజంగా ప్యూర్ కాటన్ మోడల్ని చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది. ఇదిగోండి డిజైన్ అయితే ఇలా వచ్చిందన్నమాట, బ్లాక్ అండ్ లైట్ డార్క్ ఎల్లో అంటారు అది అలా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్ క్వాలిటీ అండి, క్వాలిటీ అయితే ఇంకా అతిపోయింది అన్నమాట. ఇంకా అసలు కాటన్ ఒక స్మూత్గా చాలా బాగుంది. ఇప్పుడు మనం పరుపుని అయితే ఓపెన్ చేసేద్దాం. అంటే తమ్ముడు వాళ్ళు అయితే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇప్పుడైతే ఇద్దా సాయి, నా ఒక్కదాని వల్ల అయితే రావదు, కానీ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా, బాగా చేశారు. ఎంత దూరం అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా ట్రావెల్ వచ్చేస్తుంది కదా, డోర్ డెలివరీ అయిపోతుందండి మనకి. ఇది స్లోగా బాగా టైట్ గా ఉంది పొరుపు. అవునా, బ్యాగ్ చింపుతామా? ఇంత మంచి బ్యాగ్, అంటే మంచి బ్యాగ్ అంటే జిప్ అది ఉంది కదా, ఏదో దానికి యూస్ఫుల్ అవుతుందేమో. కట్ చేయాలా? చింపకూడదు మరా. అయితే ఇద్దరం కలిపి తీయడానికి ప్రయత్నించాం కానీ అవ్వట్లేదండి. ఇది మనకి పరుపు వచ్చి ఆర్థోపెడిక్ మ్యాట్రిక్స్ అండి. ఇది ఆర్థోపెడిక్ ఫోమ్ మ్యాట్రిక్స్ అండి. ఇది ఫోమ్ మ్యాట్రిక్స్ ఫోమ్ అయితే ఉంటుంది. ఇంకా తప్పలేదండి చింపడం అయితే. చింపకుండా అవుతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదు. అంటే బాగా టైట్గా ఉంది ఇది. అంటే వీళ్ళు మెషిన్తో ప్యాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనం మాత్రం ఇంకా కుదరలేదు. ఇంక ఇది తీసేద్దాము. ఇది వారంటీ. సో ఇందులో మనకి వారంటీ ఇచ్చారండి, అండ్ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ ఎలా చేయాలో గైడ్ కూడా లోపల ఇచ్చారు. ఇది పక్కన పెట్టేయమ్మా, ఇది ఓపెన్ చేయి, కట్ చేయి మళ్ళీ. నేను జనరల్గా మనకి వీళ్ళు నైఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి, కాకపోతే నైఫ్ పైన ఉంటే బాగుండేది, కిందన వచ్చింది అది పగిలి డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చుంటారమ్మా. మేబీ ఈ కవర్తో చింపుతాం కదా, అది అయితే మళ్ళీ మ్యాట్రస్ కట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఇచ్చాం. కరెక్ట్ కాదన్నమాట. అయితే ఇంతనే కట్ చేద్దాం. సో యాక్చువల్గా మ్యాట్రస్ ఇది నేను సెలెక్ట్ అయితే చేసానండి. మనకు రకరకాల మ్యాట్రస్లు అయితే ఉంటాయి, ఆర్థోపెడిక్ ఫోమ్ ఉంటుంది, అలాగే మనకి లేటెస్ట్ మ్యాట్రస్లలో రకరకాల మ్యాట్రస్లు అయితే ఉంటాయి. మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓవరాల్గా మనకి ఇది బెటర్ అయితే అనిపించింది కాబట్టి దీన్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ పరుపు వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను, చూపించినప్పుడు చెప్తాము దీని యొక్క బెనిఫిట్లు ఏంటి, ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము అప్పుడైతే చెప్తాం. ఇది నాకు ఎందుకు నచ్చింది అంటే అండి, వీళ్ళైతే కొన్ని బెనిఫిట్లు కూడా చెప్పారు మనం పరుపు తీసుకున్న తర్వాత కూడా. దీని గురించి మీకు చెప్తాను, పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా బెనిఫిట్లు మనకైతే ఉండే. ఇప్పుడైతే మటుకి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆల్రెడీ ఓ ప్యాకింగ్ తీసేసాము. ఇదైతే ఇంకా ఓపెన్ చేసి మనం గదిలో వేసేస్తాను, అక్కడికి వెళ్ళిపోదాము. మీకు వినబడుతుందండి సౌండ్ అయితే వస్తుంది కదా. ఓపెన్ చేయగానే మనకి ఇది లేయర్ అనేది ఉబ్బుతుంది అన్నమాట, అంటే ఇలాగా పెరుగుతుంది ఈ గాలి అనేది తీసుకుని మనకి ఇది చక్కగా ఓపెన్ అయ్యాక మీకు శబ్దం అనేది వినిపిస్తుందా? ఇది మనకి స్టార్టింగ్లో బ్యాగ్లో చుట్టినప్పుడు చాలా సన్నంగా ఉంది కదండి. అసలు నేనైతే 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది మనకి గాలి కరెక్ట్గా మనం ఓపెన్ చేసేటప్పటికి కరెక్ట్గా మనకి 8 ఇంచెస్కి పొరుపుకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ నేను ఈ కవర్ కూడా ఓపెన్ చేస్తే బాగానే ఉంటుంది. ఓపెన్ చేసేద్దామా లేకపోతే? ఇది పిల్లల రూమ్లో వేయడానికని తెప్పించానండి. ఇప్పుడు చూడండి ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ పరుపు వచ్చేసింది అన్నమాట. అంత ఎంత వెడల్పు ఉంది ఇది చూడండి. ఇప్పుడు ఈ కవర్ కూడా ఇంకా తీసేస్తున్నాను. మనకి ఆల్రెడీ కవర్తోటే వచ్చింది కాబట్టి ఇది కూడా నేను ఈ కవర్ కూడా తీసేస్తున్నాను. మనకి చాక్ కూడా ఇచ్చారండి. మనం బయట నైఫ్ కానీ మన ఓన్ నైఫ్లో అవి యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన నైఫ్ తోటే మనం ఇది కట్ చేసుకుంటే ఎక్కడ పరుపు అనేది డ్యామేజ్ రాకుండా చక్కగా కవర్ అనేది కట్ అవుతుంది. ఈ నైఫ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పరుపు కూడా మనకి చాలా సెన్సిటివ్ కదా, కొంచెం మనం రఫ్గా చేసినా డామేజ్ అవ్కుండా ఉండడానికి. దీనికి ఆల్రెడీ ప్రొటెక్షన్ పైన కవర్ కూడా ఇచ్చినట్టున్నారు, కవర్ కూడా ఉంది. చాలా బాగుందండి పరుపు చూడడానికి కూడా. ఒకసారి చూడండి ఇదిగోండి, ఇది చూసాక మళ్ళీ ఇంకా విప్పి అనిపించింది అన్నమాట ఇంకా కవర్ ఉంచకూడదని. ఇదిగోండి ఇలా ఉంది లోపల.
మనకిది పరుపు వెనకాలండి ఇది ముందరైతే ఇది ఇలా వైట్గా వచ్చిందన్నమాట ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళిపోయి మంచం మీద వేసేయడమే అయితే మీకు బెనిఫిట్ అని చెప్పాను కదా ఇందులో బెనిఫిట్ ఏంటంటే మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత పరుపు 100 డేస్ దాకా మనం యూస్ చేసినప్పుడు మనకి ఏదైనా కంఫర్ట్గా అనిపించకపోయినా మనకి నచ్చకపోయినా కూడా రిటర్న్ అయితే ఇచ్చేయచ్చుమాట వాళ్ళు మనీ కూడా మనకు పే చేసేస్తారు మనకి ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్ అది అంటే మనకు నచ్చకపోతే ప్రోడక్ట్ అనేది నాకు తెలిసి నచ్చకుండా అయితే ఉండదు చాలా బాగుంది కానీ వాళ్ళైతే 100 డేస్ అంటే 100 రోజుల్లో మనకి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి పరుపు అయితేని కానీ పరుపు అయితే చాలా చాలా బాగుంది మనం ఇప్పుడు వెళ్ళి మంచం మీద వేసేద్దాము మా సెట్టింగ్ చూసారా లైట్లు ఉండాలి మీకు అందంగా కనబడాలి కదా మేము కూడా కలర్ కానీ కొంచెం ఇంట్లో చీకటిగా అనిపిస్తూ ఉంటుంది కదండి అప్పుడప్పుడు ఈ గొడుగులు పెడతా ఉంటామన్నమాట ఇదైతే మంచం మీద వేసేస్తున్నానండి పరుపు అయితే సాయం బట్ సాయి లైట్ వెయిట్గానే ఉంది అంత బరువు ఏమీ లేదు అట్టగా దీంట్లోకి ఫిట్ అవుతుంది నెక్స్ట్ మనకి పరుపు వచ్చి 3 లేయర్స్ అయితే వస్తుంది లాస్ట్ లేయర్ వచ్చేసరికి సపోర్ట్ ఉంటుంది మిడిల్ లైన్ వచ్చేసరికి మనకి అది కూల్గా ఉంటుందన్నమాట అలాగే పై లేయర్ వచ్చేటప్పటికి మన బాడీకి తగ్గట్టుగా అంటే ఇది షేప్ అనేది మార్చుకుంటుంది అన్నమాట ఇది తలగడ చూస్తే ఎలా ఉందో చూసారా అసలు దీన్ని ఓపెన్ చేద్దాము అసలు ఎలా ఉంటుందో మనకి 2 టిక్కాలు అయితే తీసుకున్నాం కదా దాంతోపాటు ఎక్స్ట్రా మనకి దూది అంటే మనకి హైట్కి తగ్గట్టుగా పెట్టుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా మనకి ఉంది అన్నమాట కానీ చూద్దాం ఇది అసలు ఎలా అవుతుందో మనకి చాక్ కూడా బాగానే ఉపయోగపడుతుందండి కట్ చేసుకోవడానికి దీన్ని తీద్దాము ఇందాక చూసారా మీరు అసలు ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఒకసారి లుక్ వైజ్గా ఒకసారి చూడండి పరుపు 2 మనకి టిక్కాలు అయితే వచ్చినాయి మనకి దూది అయితే ఇచ్చారన్నమాట మనకు కావాలంటే ఇంకొంచెం హైట్ కావాలనుకుంటే ఇందులో మళ్ళీ జిప్ అన్నమాట ఇది జిప్ వెరైటీ మనం జిప్ తీసేసుకుని చక్కగా లాన్ ఎక్స్ట్రా పెట్టేసుకుని మనం హైట్ చూసుకుంటే సరిపోతుంది ఒకసారి పరుపు కవర్ అది వేసానండి అయితే చూసారు కదా పరుపు అయితే వేసేసాను పక్క ఇది వేయించేసాను చాలా చాలా బాగుంది జ్యూస్ మర్చిపోయింది అక్కడ మనం జ్యూస్కి అది అసలు జ్యూస్ ఎంతవరకు అయిందో అదే అంటే అయిపోయింది నేను కట్టేసి వచ్చేసాను ఒకసారి ఆ జ్యూస్ కూడా చూసేసుకుని మళ్ళీ వద్దాము ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసుకుని మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చిట్టి మిషన్ మనకి జ్యూస్ అయితే సూపర్ అన్నమాట ఇంకా కొంచెం ఓవర్గా మనకి అవుతుంది అనుకోండి ఒకవేళ మనకి ఇది దానికి అయితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది మళ్ళీ మనం 2 సార్లు క్లిక్ చేసుకుంటే మళ్ళీ మామూలు అయిపోతుంది ఇదిగోండి మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేయాలి దీనిపైన ఏంటంటే క్యాన్బెరీస్ తెలుసు కదా పిల్లలకి అయితే చాలా చాలా లైక్ చేస్తారండి ఇవి అయితేని వీటిని అలా వేస్తున్నాను సూపర్ ఉంటుంది ఇంకా ఇదైతే మనకి స్వీట్గా పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి జ్యూస్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే జ్యూస్ అయితే టేస్ట్ చేస్తున్నాను మీ ముందే చాలా బాగుంది మా టిక్కెట్లు ఏం చేస్తున్నాయో ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు నడండి జ్యూస్ అయితే చాలా చాలా బాగుందండి జ్యూస్ అయితేని ఇంకా తప్పకుండా మీరు కూడా చేసుకోండి నిజంగా బయట దొరుకుతాయి మనకి అంజూర్ ఫ్రూట్స్ అయితే ఏం చేస్తున్నారా మీరు ఒరే అప్పుడే పడుకున్నారా మీరు చాలా హైట్లో వచ్చిందండి పరుపు అయితేని బాగుంది కంఫర్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి మా టిక్కెట్లు ఎలా దొల్లేస్తున్నారు అప్పుడే బాగుంది పరుపు అయితే చాలా బాగుంది ఏ సిగ్గుపడుతున్నావా నువ్వు వద్దురా చాలా బాగుందంటండి అదిగోండి ఇద్దరు అయితే పడుకున్నారు నిజంగా బాగుందా ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ 8 ఇంచెస్ పడిపోవడం వల్ల మనకి కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఇది మనకి పొడుగు అయితే 6 వెడల్పు అయితే 4
ఓకే అంటే ఎవరికైనా కూడా అలాగా అలాగే ఏ సైజ్ కావాలంటే సైజ్ చేసి పంపిస్తారో ఇక్కడ కూర్చున్నాను మా వాళ్ళతో పాటు జ్యూస్ అయితే టేస్ట్ చూడు బాగుంది ఎలా ఉందని చెప్పు నాకు టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి పరుపు అయితేనే మా వాడైతే టేస్ట్ చూస్తున్నాడా ఎలా ఉంది జ్యూస్ నేను కొంచెం షుగర్ తక్కువ వేసాను ఎందుకంటే మంచిది కాదని చెప్పేసి షుగర్ అయితే కొంచెం తక్కువ వేసానండి లైట్గా తక్కువ అంటే మరేం కాదు పర్వాలేదు మేము అలాగే తాగేస్తాము ఒకళ్ళు అంటే నేను తాగింది వాళ్ళని కాదు అమ్మ పిల్ల అంటే కొడుక్కి తండ్రి తేడా ఉండదు నేను తినిపించేస్తా ఉంటాను భోజనం ఒక్కోసారి అవ్వకపోయినా కూడా వర్క్ లో ఉంటారు కదండి అంటే నా చెయ్యి అంత హైట్ లో లేదు కదా ఎలా ఉందనేది నాకు వీడియో వ్లాగ్ ఎలా ఉందనేది చెప్పండి మేమైతే నిజంగా వ్లాగ్ చేస్తున్నామని కాదు ఇలాగే ఉంటాము ఇప్పుడు పరుపు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పక్కది వేసేసాను దుప్పటిది వేసేసిన తర్వాత పడుకున్నారు అనమాట చాలా బాగుందండి నిజంగానే నాకు కూడా చాలా కంఫర్ట్ గా అనిపించింది కూర్చుంటున్నప్పుడు అది ఈ లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ కూడా అవుతుంది ఈ వీడియో నచ్చితే ఏం చేయండి.